హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురుగారిని. సో ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో మీకు కవర్ చేశాను డెంటల్ ఫోబియా, డెంటల్ ఫియర్ గురించి, డెంటల్ యాంగ్జైటీ గురించి. సో దేనికని భయపడతారు ఏంటి అనేది జస్ట్ జనరల్గా చెప్పాను. అది చూడకపోతే ఐ కార్డ్ వదిలేస్తాను, అది చూడండి. ఈరోజు సెకండ్ పార్ట్, దీంతో మొత్తం క్లియర్ చేస్తాను. డెంటల్ ఫోబియా, డెంటల్ ఫియర్, డెంటల్ యాంగ్జైటీ అసలు ఎందుకు, ఎందుకు కాజ్ అవుతుంది ఈ డెంటల్ ఫియర్, ఎందుకు డెంటిస్ట్ దగ్గర పోవడానికి ఎందుకు పెద్దవాళ్ళు భయపడతారనేది. చిన్నవాళ్ళది ఆల్రెడీ నేను నా వీడియోలో ఉంది, ఎందుకు ఫియర్, ఎలాగా దాన్ని యాంగ్జైటీని పోగొట్టుకోవాలి చిన్నపిల్లలు అనేది వీడియో తీసున్నాను. సో ఇప్పుడు పెద్దవాళ్ళకి ఈ డెంటల్ యాంగ్జైటీ, డెంటల్ ఫియర్ కాజెస్ ఏంటి, ఎందుకు వస్తుంది వాళ్ళకి ఫియర్. ఫస్ట్ టైం వచ్చి పెయిన్ వస్తుందేమో, డెంటల్ ట్రీట్మెంట్ వల్ల పెయిన్ ఏమైనా వస్తుందేమో అని, అదొకటి. ఈ లోకల్ ఎనెస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారు కదా, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కొంచెం ఆలోచిస్తారు. సైడ్ ఎఫెక్ట్ లోకల్ ఎనెస్థీషియా నాకు పనిచేస్తుందా లేదా, అదొక ఫియర్ ఉంటుంది వాళ్ళకి. ప్లస్ ఈ మెషిన్ డ్రిల్లింగ్ ఉంటుంది కదండి, వైబ్రేషన్ డ్రిల్లింగ్ వల్ల ఆ సౌండ్లకి భయపడతారు, ఆ డ్రిల్లింగ్ భయపడతారు. సో ఇలాంటివి ఉన్నాయి. నీడిల్స్కి చూడడానికే చూస్తూనే ఉంటే భయం వేస్తుంది వాళ్ళకి నీడిల్స్ చూడగానే. ప్లస్ మీకు పాస్ట్లో ఏమన్నా డెంటల్ హిస్టరీ అంటే డెంటల్ వేరే క్లినిక్కి వెళ్ళి అక్కడ సరిగ్గా చేయకపోవడమో, లేకపోతే దానివల్ల మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా, అంటే ఏమన్నా పెయిన్ ఎక్కువ రావడం వల్లనో, మత్తు పని చేయకపోకుండా మీరు పన్ను పీకితే మీరు పెయిన్గా ఫీల్ అవ్వడం వల్లనో ట్రామాటిక్ ఇంజరీ అవ్వడం, సో అలాంటి ఫియర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కాజెస్. సో ఇవన్నీ మీరు ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఈ డెంటల్ యాంగ్జైటీ, ఈ డెంటల్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కొన్ని నేను టిప్స్ చెప్తాను. అది మీరు డెంటిస్ట్కి వెళ్ళే ముందు మీరు ఇవన్నీ పాటించండి. సో ఫస్ట్ మీరు డెంటిస్ట్ ఎవరు, మీరు ఎవరు మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారో ఆ డెంటిస్ట్తో మాట్లాడండి, కమ్యూనికేట్ చేయండి. సో ఇదండి ప్రాబ్లము ఏంటి అంటే, మీకు ఈ టైంలో ఈ ప్రొసీజర్ చేస్తాము, ఈ ప్రొసీజర్ ఇలా చేయాలి, ఇన్ని సిట్టింగ్స్ పడతాయి, ఇంత టైం పడుతుందని ముందే మీరు కమ్యూనికేట్ చేసుకోండి డెంటిస్ట్తో. సో అలాంటప్పుడు మీకు ప్రొసీజర్ అనేది తెలిసిపోతుంది. ప్రొసీజర్ తెలిసిపోయినాక ఓహో ఇంతేనా అని మీరు ఫియర్ లేకుండా మంచిగా హ్యాపీ మూడ్తో మీరు వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు. అలాగే ఎవరైనా ఫ్రెండ్ తీసుకోండి. సెకండ్ స్టెప్, ఎవరైనా ఫ్రెండ్నో, కొలీగ్నో, మీ ఫ్యామిలీ పేరెంట్స్నో, మీ గార్డియన్ ఎవరైనా అంకుల్నో, మామనో, ఎవరినో ఒకటి మీతో పాటు తీసుకురండి డెంటిస్ట్. అది చిన్న ప్రొసీజర్ అయినా కానీ పెద్ద ప్రొసీజర్ కానీ సర్జరీ అవ్వనివ్వండి. సో ఏదైనా మీకు ఒకరు ఉంటారు, మీకు ఫ్రెండ్ ఉన్నాడు, కొలీగ్ ఉన్నాడు, పేరెంట్ ఉన్నాడు అంటే మీకు సేఫ్గా కామ్గా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, ఈజీగా చేసుకుని వెళ్ళిపోతారు. ప్లస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా ఇన్హేల్ చేసుకొని లంగ్స్ అంతా ఫుల్ అయ్యి నోట్తో వదలండి మీ బ్రీతింగ్ అనేది. సో అలాంటప్పుడు మీరు కామ్ అవుతారు, మీ స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది, మీ హార్ట్ పాల్పిటేషన్స్ అనమాట, గుండెదడ అనిపిస్తుంది కొందరికి, సో అదంతా తగ్గిపోతుంది అనమాట ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల. సో అలాగే మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాక మీకు ఒకవేళ యాంగ్జైటీ ఉన్నా కూడా డెంటిస్ట్ మీకు ప్రీ మెడికేషన్ ఇస్తారు. ప్రీ మెడికేషన్ పెయిన్ కిల్లర్ ఏమన్నా ముందే ఇస్తే మీకు ఆ స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది, ఆ పెయిన్ లెవెల్ తగ్గిపోతుంది. సో మత్తిచ్చినా మీకు ఈజీగా మీకు ఈ మత్తు పనిచేసి బాగా మత్తు వచ్చేలా చేస్తుంది, మీకు ట్రీట్మెంట్ అనేది పెయిన్లెస్గా వెళ్ళిపోతుంది. ముందే ప్రీ మెడికేషన్గా ముందే పెయిన్ కిల్లర్ వేసుకుంటే 1 అవర్ బిఫోర్. అలాగే యాంగ్జైటీ తగ్గించే మెడికేషన్స్ కూడా ఉంటాయి, అది కూడా 1 అవర్ ముందే వేసుకుంటే డెంటిస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తేనే వేసుకోండి. మీరంతటగా ఫార్మసీ దగ్గరికి వెళ్ళి వేసుకోవద్దు, డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తే 1 అవర్ బిఫోర్ మీరు ట్రీట్మెంట్కి వచ్చే ముందు వేసుకుంటే సరిపోతుంది. సో అలాగే డిస్ట్రాక్షన్ ఉండాలి. డెంటిస్ట్ రిసెప్షన్ దగ్గర టీవీ చూసుకుంటూ ఉండడము, లేకపోతే మీరు హెడ్ ఫోన్స్ తెచ్చుకోండి, ఒక మంచి నవల్ తీసుకొచ్చుకోండి, మీకే డిస్ట్రాక్షన్, ఆ సాంగ్స్ మ్యూజిక్ ఎండుకుంటూ ఉండండి. ఆ డిస్ట్రాక్షన్తో మీరు డెంటిస్ట్ దగ్గర ఫియర్లెస్గా ఉంటారు, మీకు యాంగ్జైటీ ఉండదు, ఎటువంటి భయం, యాంగ్జైటీ, ఫోబియా ఎటువంటి పెట్టకుండా స్ట్రెస్ని తగ్గించుకొని ఉంటారన్నమాట అలాగా డిస్ట్రాక్షన్ చేసుకుంటే. అలాగే ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీరు గైడెడ్ ఇమేజినరీ అంటారు, అంటే ఎప్పుడో మీరు ఎక్కడో ఫారెన్ ట్రిప్కి వెళ్ళారు, లేకపోతే ఎక్కడో మాల్డీవ్స్కో ఎక్కడికో
ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళారనుకోండి, ఇంటర్నేషనల్ ట్రిప్ కాకపోతే ఇండియాలోనే ఇంకెక్కడైనా వెళ్ళారండి మంచి ప్లేస్, అది ఇమాజిన్ చేసుకోండి మైండ్లో, ఏదైనా మంచి కామెడీ సీన్ని ఇమాజిన్ చేసుకోండి. ఇది ఏదన్నా మీ మంచి ఏదన్నా మంచి మంచిగా జరిగింది ఏదన్నా బ్యాడ్ ఈవెంట్స్ కాకుండా పాజిటివ్ ఈవెంట్స్ మంచి ఈవెంట్స్ని గుర్తు తెచ్చుకొని ఇమాజిన్ చేసుకోండి. మీరు డెంటల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు అది ఒక డిస్ట్రాక్షన్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇవ్వండి పాయింట్స్, ఇవి మీరు చేస్తే కనుక ఎటువంటి ఫియర్ యాంగ్జైటీ ఫోబియా మీరు డెంటిస్ట్ దగ్గర డెంటిస్ట్ ఉన్నాయని డెంటల్ క్లినిక్ ఉన్న ఎన్విరాన్మెంట్లో మీకు కలగదన్నమాట. సో ఇదండి ఇన్ఫర్మేషన్, బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంటాయి. ప్రతి అప్డేట్ చేస్తూ ఉంటాను మరిన్ని వీడియోస్తో, మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎన్ హెల్దీ ఫుడ్ అండ్ బీ హ్యాపీ అండ్ స్టే హెల్దీ. బాయ్.